డబ్బా ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 kg ఫిష్ కారం 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ పసుపు 1 స్మాల్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ చిన్న సైజ్ అయితే ఒకటి సరిపోతదండి పెద్ద సైజ్ అయితే హాఫ్ లెమన్ సరిపోతది అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ సాల్ట్ తగినంత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు సో ఇంగ్రీడియెంట్స్ చూసేశారు కదండి సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ప్లేట్ ఆర్ బౌల్ లో తీసుకొని ఫస్ట్ ఫిష్ కాకుండా ఇంకా మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్ని ఫస్ట్ మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ ని మన ఫిష్ కి అనేది అప్లై చేయాలన్నమాట సో ఫస్ట్ నేను వచ్చి పసుపు తర్వాత జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ కారం కార్న్ ఫ్లోర్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ లెమన్ జ్యూస్ తగినంత సాల్ట్ నేనైతే ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను సో ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా సో చూడండి ఇలాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఫిష్కి అనేది అప్లై చేద్దాం సో ఇదిగోండి మనం పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా సో ఇంకా మనం ఈ ఫిష్ తీసుకొని అప్లై చేసేసుకోవడమే చాలా ఈజీ అండి ఫిష్ అనేది ఇట్లాగా కట్ చేసుకోవాలి సో ఇట్లా కట్ చేస్తుంది ఏంటంటే ఇట్లా ఇదిగోండి గ్యాప్స్ ఇలా రావడం వల్ల పీసెస్ అన్నిటికీ ఫిష్కి అనేది బాగా పడుతుంది అనమాట మసాలా అన్నీ టేస్టీగా ఉంటాయి సో ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవాలి సో కట్ చేసుకొని ఇప్పుడు మంచిగా అప్లై చేసేయడమే ఇలా మసాలా అంతా అప్లై చేయాలన్నమాట సో అప్లై చేసి కనీసం ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలండి సో 1 అవర్ ఇది ఫ్రిడ్జ్లో ఉంచితే ఈ మసాలా అన్నీ దీనికే ఉంటుంది అనమాట సో ఆయిల్ అంతా మిక్స్ అవ్వకుండా ఉంటుంది సో ఇంక ఇదంతా 1 అవర్ అయిపోయాక మన తవా మీద అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి లేదంటే ఐరన్ ప్యాన్ అయినా ఉంటుంది కదా సో అందులోనే సో ఇదిగోండి మన ఫిష్ అయితే రెడీ అయిపోయింది ఫిష్ సో నేను ఫ్రిడ్జ్లో పెట్టాను సో డౌట్ వస్తుంది మీరు డీప్లో పెట్టాలా నార్మల్ అని డీప్లో పెడితే 1/2 అవర్ అట్లా సరిపోతుందండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 అవర్ సరిపోతుంది సో ఇదిగోండి ఇట్లాగా దానికి స్టిక్ అయ్యేలాగా ఉంటే మంచిగా ఉంటుంది సో ఇప్పుడు మీకు ఇదిగోండి చూపిస్తున్నాను సో నేను ఒక కళాయి తీసేసుకున్నాను సో కొంచెం మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ 3/4 కప్పు అంటే 2 ఉన్నాయి కాబట్టి అది కేజీ కాబట్టి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి అందుకని 3/4 కప్పు తీసుకున్నాను సో దీనికి కొంచెము ఒక్కొక్కటి ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం దీనికేసి ఇంకొంచెం నెక్స్ట్ ఫిష్కి ఉంచేసుకుందాం ఇది కొంచెం ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇంకా ఫిష్ వేసేయడమే సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి సో ఇప్పుడు నేను ఇంకా ఫిష్ వేసేస్తున్నాను సో ఇలా అనమాట సో వేసేసుకొని మనం తిప్పుతూ ఉంటే సరిపోతుంది సో దీని మీద కొంచెం ఆయిల్ అనేది మనం వేద్దాము సో జస్ట్ కొంచెం వేసే ఒక స్పూను జస్ట్ ముందుగానే వేసేస్తే సరిపోతుంది సో 1 సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఇటు సైడ్ ఫ్రై చేసేసుకోవడమే జస్ట్ మీడియం అండి హై అయితే ముందే రెడ్ కలర్ అవుతుంది కానీ లోపల ఉడకదనమాట సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం టేకింగ్ కానీ టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. సో ఇది తర్వాత కొంచెం ఫ్రై అయిపోయాక మళ్ళీ అటు తిప్పేసుకుందాము. సో ఇది ఒక్కొక్కటి, ఇది కొంచెము పొడుగ్గా ఉంది కాబట్టి, కొంచెం వెడల్పు కూడా ఉంది కాబట్టి, ఇది ఒక 25 మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి ఒకటి. మీరు ఇంకా కుదిరితే సన్నగా ఉండే ఫిష్ కూడా తీసుకోవచ్చు. మరీ సన్నమైపోతే మళ్ళీ అంతా ప్యాన్ కంటేసుకుంటుంది అనమాట. సో కొంచెం లావుగా ఉండేది, ఇంత లావుగా ఉండే ఫిష్ని తీసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఒక 20-25 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఒకసారి ఇదంతా ఫ్రై అయిపోయి తిప్పేద్దాం. అప్పుడు చూడండి మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా ఎమ్మీగా ఉందండి. సో ఒక 20-25 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఫ్రై అయిపోయింది కాబట్టి కొంచెం కారం తినే వాళ్ళైతే కొంచెం కారపొడి వేడి వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు. సో చూడండి మన ఫిష్ ఫ్రై. సో చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. తప్పకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. సూపర్ సూపర్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంక ఇప్పుడు తినే టైం.